ఇప్పుడు అందరూ ఇండస్ట్రీకి హీరో అవుదామని వస్తారు, కొంతమంది డైరెక్టర్గా ఉండి హీరోలు అవుతారు, కానీ ఒక డైరెక్టర్ మాత్రము హీరో అవుదామని వచ్చి డైరెక్టర్ అయ్యిండు. ఎవరు ఆ డైరెక్టర్? సో ఎవరు ఆ డైరెక్టర్ యాక్చువల్లీ అనుకుంటున్నా నేను. యాక్చువల్లీ నాకు నాకు అర్థమైంది ఎందుకు అడుగుతున్నావు ఆ క్వశ్చన్. హీరో అవుదాం అనుకున్నా చిన్నప్పుడు, డాన్స్ అవి చాలా బాగా చేసేవాడనమాట. సో అప్పుడు ఏదో ఒక చిన్న ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే వి యూస్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు, దెన్ వేరే కామన్ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు దట్స్ హౌ ఐ నో శ్రీరామ్. నేను తెలుసు హీ వాంటెడ్ ఆల్వేస్ వాంటెడ్ టు బి హీరో. చాలా మందికి, కొంతమంది ఇప్పుడు ఉన్న హీరోస్ కొంతమంది ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా అట్లా వర్క్ చేశారు, కానీ అసలు హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అంటే నువ్వు హీరో అవుదాం అనుకుంటే డైరెక్టర్ ఎట్లా? అంత సీరియస్ గా హీరో అవుదాం అవుదాం అనుకున్నాను. అంటే చిన్న ఆల్మోస్ట్ 10 స్టాండ్ నుంచి డైరెక్టర్ అవుదాం అని, కానీ మధ్యలో అది ఉంటుంది అనమాట, హీరోలా చేస్తే బాగుంటది అని. అంటే మన ప్రతి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మన ఇంట్లో వెళ్ళగానే మనమే హీరో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో మదర్ చెప్తుంటది, ఇంట్లో మన అమ్మ నాన్న ఇద్దరు చెప్తుంటారు ఏ బాగున్నారా, ఎందుకు యాక్ట్ చేయకూడదు అని. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, సినిమా స్టార్ట్ చేసినప్పుడు. సో మనకు తెలియకుండా ఏదో ఒక చిన్న ఎగ్జైట్మెంట్, ఒక పుష్ ఉంటుంది. బట్ లేదు, మనం మనం ఫైనల్ గా మనం డైరెక్షన్ కే డైరెక్షన్ కరెక్ట్ కాదని అర్థం అయిపోయింది మన దిగినాక. ఓకే, సో మళ్ళీ హీరో అనే టైటిల్ తో ఏమన్నా లింక్ ఉందని ఈ స్టోరీ? అలా ఏమన్నా హీరో అనే టైటిల్ తో నా స్టోరీయా? నా స్టోరీకి లేదు కదా. ఓకే, బట్ చాలా క్యారెక్టర్స్ కొన్ని నాకు చాలా రియల్ లైఫ్ లో చాలా క్లోజ్ ఉండే క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు అశోక్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ సినిమాలో ప్లే చేశారు అర్చనా సౌందర్య గారు, వెరీ ఫేమస్ ఇన్ సీరియల్స్. సో ఆవిడ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అంటే మా మదర్, అంటే మా మా అమ్మ దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అనమాట. అంటే ఏదన్నా మనం చాలా సార్లు మనకి మన డ్రీమ్, అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ స్టార్ అది అనుకుంటున్నాను, లేకపోతే ఒక ఏదో పెద్దగా, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి మనం చాలా పెద్దగా డ్రీమ్ చేస్తాం. వి డ్రీమ్ సంథింగ్ లైక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అండ్ చాలా మంది దానికి నవ్వుతారు, కొంతమంది దాన్ని ఆ డ్రీమ్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. అంటే మనం చూసే కళ్ళను వాళ్ళు కూడా చూసి చిన్న ముడిసిపోతూ ఉంటారు కదా. సో అలా అలా మా మదర్ బాగా ఆ స్పేస్ లో ఉండేది. సో ఐ థింక్ మా మదర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఫర్, అంటే నా పర్సనల్ గా అడుగుతున్నప్పుడు. అలానే యా మా వైఫ్ చాలా రియాలిటీ కనెక్ట్ అయింది కాదు, మొత్తం బయోపిక్ లా రీసెంట్ అయింది సినిమా మొత్తం ఆయన క్యారెక్టర్స్. బయోపిక్ ఏం కాదు కానీ, అంటే కొన్ని జర్నీస్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇప్పుడు నాకు లవ్ మ్యారేజ్, అంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై వైఫ్ అండ్ వి ఆర్ వర్కింగ్ టుగెదర్. సో నేను ఇంకా అప్పుడు డైరెక్టర్ అవ్వలేదు. సో డైరెక్టర్ ఇంకా అవ్వలేదు, ట్రయల్స్ లో ఉన్నా, ట్రయల్ జర్నీలో ఉన్నా. ఆ టైంలో ఎలా ఉండేదంటే మళ్ళీ కలిసి డ్రీమ్ చూడటం అనమాట. అంటే ఇప్పుడు దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను హీరో అయితే ఫస్ట్ సినిమా తీసుకెళ్ళి చూపిస్తాను, నీకు దీనికి నా ఫస్ట్ సినిమా చూపిస్తాను. ఎక్కడ లైఫ్ లో ఐ టెల్ హర్ అనమాట దట్ నేను డైరెక్టర్ అయితే ఇద్దరం కలిసి నీ పక్కన కూర్చొని సినిమా చూస్తాను థియేటర్ లో. హాఫ్ సాలరీ వన్ ఒక చిన్న సీన్ ఉంటుంది వేర్ హీరో ఒక పాయింట్ లో ఒక బ్యాగ్ కావాలంటే, అంటే ఆ టైంలో కొందాం డబ్బులు ఉండవు అన్నమాట, డబ్బులు ఉండకపోతే హీరోయిన్ వెళ్ళి ఇంక రెండు బ్యాగులు కొనుక్కొచ్చి ఇస్తుంది. ఇచ్చి దానిలో రాస్తుంది ఏంటంటే, ఇప్పుడు నేను కొనిస్తున్నా నీకు, నువ్వు మాత్రం పెద్ద హీరో అయిపోయినప్పుడు నీ హాఫ్ సాలరీ నాది అని. హాఫ్ సాలరీ. సో ఇలాంటి మూమెంట్స్ నా లైఫ్ లో దేవో దేర్ అవి కొన్నే, ఇది ఇదే నా బయోపిక్ ఏం కాదు, చాలా కాదు. బట్ అందరం నాకు నాకు ఈ సినిమాలో నాకు అన్నిటి కన్నా ఈ కథ రాయడానికి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సినిమా అనేది చాలా మంది పిచ్చి. సినిమా అనేది అంటే మన అందరికీ ఎవ్రీబడి, అంటే కొంతమంది సీరియస్ తీసుకుంటారు, కొంతమంది సీరియస్ తీసుకోరు, కానీ అందరికి మన హీరో అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదే మనం ట్రై చేస్తుంది, అండ్ దాని సినిమా నుంచి మనకు వచ్చే ఇన్ఫ్లుయెన్స్ చాలా హై. అంటే ఎవ్రీబడి, ఐ వుడ్ సే ఎవ్రీ సెకండ్ పర్సన్ అది ఉంటుంది. బట్ కొంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇంకా దే టేక్ ఇట్ అ స్టెప్ మోర్ ఫార్వర్డ్. యా, సో ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లో ఉండి హీరో అవుతా అనుకుంది నేను, ఆ స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్ళింది అశోక్ కుమార్.